ప్రభుత్వ ట్రాన్స్‌ఫార్మర్లను దొంగతనం చేసి గుడ్డచప్పుడు కాకుండా కాపర్ వైరును అమ్మేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. డిఎస్పీ హుసేన్ పి రాధేశారత సిఐ కరుణాకరన్ ఆధ్వర్యంలో కియా సోమందేపల్లి పరిగి రొద్దం ఎస్ఐలు వెంకటరమణ విజయ్ కుమార్ నరేంద్ర నాగస్వామిల స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి హిందూపురంకు చెందిన నలుగురు దొంగలను అరెస్ట్ చేసి శనివారం పెనుకొండ సిఐ ఆఫీసులో మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించారు. డిఎస్పీ హుసేన్ పీరా ఈ స్టింగ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు దస్తగిరి ఆదినారాయణ మారుతి తదితర సిబ్బంది. నిన్న సాయంకాలం 6 గంటలకు మన పెనుగొండ ఎస్ఐ పరిగి ఎస్ఐ అండ్ రొద్దం ఎస్ఐ ఈ కేసులో ఈ మన దొంగతనం రీసెంట్గా జరిగినటువంటి దొంగతనాల వైర్లు ట్రాన్స్ఫార్మర్స్లో ఉన్నటువంటి కాపర్ వైర్ దొంగలించినటువంటి దొంగలను గుర్తించి గుట్కూరు సరే గుట్టూరు దగ్గర మనం నలుగురు ముద్దాయిల్ని డిటైన్ చేసి అరెస్ట్ చేశారు. దాంట్లో అల్లాబకాష్ అండ్ షోటు సాహెబ్ హిదాయత్ అండ్ జబీవుల్లా అని చెప్పేసి హిందూపురంలో ఉన్నటువంటి భరత్ నగర్ కాలనీ చెందినటువంటి వారు మరియు రహమత్పూర్కి చెందినటువంటి వారు ఇద్దరు ఉన్నారు. సో ఈ నలుగురి దగ్గర నుంచి దాదాపు 12 కేజీల రాగి వైర్ని సీజ్ చేయడం జరిగింది. ఈ రాగి వైర్ వచ్చేసి దాదాపు 6 కేసుల్లో సంబంధం ఉన్నటువంటి సొత్తు ఇది. దీన్ని సీజ్ చేసి 6 కేసులను డిటెక్ట్ చేసి అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపుతా ఉన్నారు. సో ఈ కేసులో ముఖ్యంగా వ్యవహరించినటువంటి కీలకంగా వ్యవహరించినటువంటి సిబ్బంది క్రైమ్ సిబ్బంది సుధాకరు ఆదినారాయణ దస్తగిరి అండ్ మారుతి అండ్ రామకృష్ణ వారు బాగా కోఆపరేట్ చేశారు. ఎస్ఐస్ మా ఎస్ఐస్ కూడా కష్టపడి తిరిగి ఇన్ఫర్మేషన్ పైన సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి 6 కేసుల్లో మనం కేసు డిటెక్ట్ చేయగలిగాం. దీని వర్త్ ఎంత ఉంటుంది కేసులు డిటెక్ట్ అయ్యే దీనిలో ఈ ట్రాన్స్ఫార్మర్స్ బ్రేక్ చేసి కాపర్ వైర్ని